ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ని ఏర్పాటు చేయాలి ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ని ఏర్పాటు చేయాలి ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి దులుపర్ మండల ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ని ఏర్పాటు చేయాలి అనే కూడా ఇక్కడ మార్కెట్ ఉండడం వల్ల ఎన్నో అవకాశాలు ఉన్నాయి సార్ నాబార్ నుంచి కూడా పర్మనెంట్ షెడ్ వచ్చే అవకాశం ఉంది సార్ అదే విధంగా అమానీలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది ట్రేడర్స్ కూడా మేలు జరిగే అవకాశం ఉంది సార్ రక్షణ ఉంటుంది సార్ ఏది రైతాంగం చేసుకున్న పత్తి కానీ అక్కడ చేస్తున్న అమానీలు సార్ కాబట్టి దీన్ని మార్కెట్ చేయాలని చెప్పేసి తమరి ద్వారాగా సార్ ఉన్నతాధికారుల దృష్టి తమరి ద్వారా తీసుకెళ్లాలని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలని తమరి ద్వారా మేము అమానీలకు రక్షణ లేదు సార్ వాళ్ళు తీసిన తన పత్తి కూడా ఎండలో దొరుకుతుంది ఎండుతో సార్ వర్షం వస్తే ఆగలేదు సార్ మహిళలకు కూడా ఎటువంటి మరుగుదొడ్డి సౌకర్యాలు మల్లకాంగ్రెస్ అధ్యక్షుని గతంలో దుల్లూరుపాడు మండలంలో ఉన్నటువంటి మినీ మార్కెట్ పత్తి మార్కెటు అప్పుడు ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆ పరిధిలో దాన్ని కేటాయించడం జరిగింది కావున ఇప్పుడు మేమేముంటున్నామంటే మా మండల అఖిలపక్షం తరఫున ఆ మార్కెట్ని క్యాన్సిల్ చేసి ప్రత్యేకంగా వ్యవసాయ మార్కెట్ని దుల్లూరుపాడుకి కేటాయించాలని మేమందరం కోరుకుంటున్నాము ఎందుకంటే గతంలో ఈ దుల్లూరుపాడు పత్తి మార్కెట్కి దేశంలోనే గుంటూరు జిల్లా ఫస్ట్ ఉంటే సెకండ్ దుల్లూరుపాడు మార్కెట్ అనే ఒక గతంలో పేరు వచ్చింది కావున ఈ వచ్చే ఇన్కమ్ కూడా మొత్తం కూడా ఖమ్మం జిల్లాకే పోతుంది కనీసం ఆ దుల్లూరుపాడు మండలానికి వచ్చే నిధుల నుంచి కూడా అభివృద్ధి పనులు కూడా గ్రామాల అభివృద్ధి పనులు కూడా ఎలాంటి రూపాయి బిల్లు కూడా రావట్లేదు కావున తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించి ఆ మార్కెట్ని క్యాన్సిల్ చేసి దుల్లూరుపాడు మండలానికి ప్రత్యేకంగా మార్కెట్ని కేటాయించాలని అఖిలపక్ష పార్టీ తరఫున మేమందరం పోరాడుతున్నాం దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే దీనికి ఎంతవరకైనా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు పత్రికా యుగంగా తెలియపరుస్తున్నాం నా పేరు ఉమ్మర్ ఎస్కే ఉమ్మర్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుని చంద్రగొండ దూలూరుపాడు అన్నపరెడ్డిపల్లి సుజాత నగర్ మండలాల ఏరియా కార్యదర్శి నేను ఈ ప్రాంతంలో దాదాపు 25 సంవత్సరాల నుంచి రైతులు పత్తి ఇతర అనేక రకాల ధాన్యాలు కొనుగోలు చేస్తున్నారు ప్రధానంగా ఇక్కడ మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రాంతంలో ప్రధానమైన పత్తి పంట ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ని వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంత రైతులందరూ కలిసి రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ మార్కెట్ వచ్చే వరకు అందరూ కూడా ఐక్యంగా నిలబడి పోరాడాలని ఆ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతామని మేము ప్రజలందరూ కూడా ముందుకు రావాలని రైతులందరూ కూడా సిద్ధం కావాలని పోరాటానికి పిలుపునిస్తున్నాం